హైదరాబాద్ కవాడిగూడ గాంధీనగర్లో నిన్నటి నుంచి లక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. కాలనీలోని నాలాలు ఉప్పొంగుతూ ఉండటంతో అందులో కొట్టుకుపోయి ఉండొచ్చని జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు అంచనా వేస్తున్నారు. మహిళ సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు. హుస్సేన్ సాగర్ సెర్ప్రెస్ నాలాలో మూసి వరకు 10 కిలోమీటర్ల మేర గాలింపు చేపట్టారు. 4 టీమ్లుగా విడిపోయి సెర్చింగ్ చేస్తున్నాయి. 100 మంది సిబ్బందితో కూడిన డిజాస్టర్ టీమ్స్. హైదరాబాద్ కవాడిగూడ గాంధీనగర్లో నిన్నటి నుంచి లక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. కాలనీలో నాలాలు ఉప్పొంగుతుండటంతో అందులో కొట్టుకుపోయి ఉండొచ్చని జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు అంచనా వేస్తున్నారు. మహిళ సెర్చింగ్ ఆపరేషన్ ని మొదలుపెట్టాయి జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు. హుస్సేన్ సాగర్ సెర్ప్రెస్ నాలాలో మూసి వరకు 10 కిలోమీటర్ల మేర గాలింపు చేపట్టారు. 4 టీములుగా విడిపోయి సెర్చింగ్ చేస్తున్నాయి. 100 మంది సిబ్బందితో కూడిన డిజాస్టర్ టీమ్స్. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మహిళ మిస్సింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? మధ్యాహ్నము సుమారు 12 నుంచి 1 గంటల ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు. ఆ మహిళకు సంబంధించి మిస్సింగ్ కేసు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఇగో ఇదే ఇల్లు కవాడిగూడలో ఒక చిన్న ఇల్లు. ఇది ఇల్లు ఎంట్రన్స్ మేబీ నాకు తెలిసి 30 గజాలు కూడా ఉండకపోవచ్చు. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాము. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత ఆమె ఎప్పటి నుంచి మిస్సింగ్ ఉంది, పోలీసులకు ఏం చెప్పినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు. మనం ఒకసారిగో ఈ ఇల్లు పరిస్థితి చూడవచ్చు. చాలా చిన్న ఇల్లు, బాత్రూమ్ కూడా లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మనం మాట్లాడదాం, కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఏమైందమ్మా నిన్న మీకు ఏమైతుంది? లక్ష్మి ఏమైతుందమ్మా? మా అమ్మ, మీ తల్లి నిన్న మధ్యాహ్నం నుంచి మిస్సింగ్ ఉన్నారు. అవునండి. ఏడిపోయి వచ్చినారు? ఏడిపోలే, ఇంట్లోనే ఉంటది సార్, ఇంట్లోనే ఉంటది. మా చెల్లి డెలివరీ అయింది అనమాట, 5 months. అలా బాబుకు హెల్త్ బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చింది. 4 days అవుతుంది. నిన్న బాగానే ఉన్నాడు వాడు. ఇంటికి వచ్చింది మధ్యాహ్నం. ఇంటికి వచ్చేసరికి అన్నం ఉందంటే స్టవ్ పైన 2 డోర్లు ఓపెన్ ఉన్నాయి. చూస్తే ఎక్కడ చూసినా లేదు. 4 వరకు వెతికాము, ఎక్కడ కనిపించకపోయేసరికి గాంధీనగర్ PS లో కంప్లైంట్ ఇచ్చాము. అందరు వస్తున్నారు సార్, వాళ్ళు అందరు వచ్చి చూస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు. వెనకాల బాత్రూమ్ లేదంటారు, నిజమేనా? నిజమే, లేదండి, బాత్రూమ్ లేదు. 2 years అవుతుంది కూలిపోయి. కట్టుకుందాం అనేసరికి ఏమైంది, అక్కడ నుండి గవర్నమెంట్ గోడ వస్తుంది కదా, గోడ వచ్చిన తర్వాత కట్టుకుందామని ఆపేసినాం మేము. మరి అప్పటి వరకు బాత్రూమ్ కి వెళ్ళాలని మా మమ్మీ కిందికి వెళ్ళేది. ఆమె ఒక్కతే ఉంటది కదా, మేము ఎవ్వరం ఉండము. కిందికి వెళ్ళేది ఆమె ఒక్కతే ఉంటది, ఇంట్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఈమె 5 months నుండి ఉంటుంది అంతే. ఒకసారి మనము ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది చిన్న ఇల్లు, ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత హాల్, ఇది కిచెన్ లాగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది కిచెన్ లోనే అంత సామాన్ ఉన్నది. ఇక్కడ మనం ఒక్కసారి గమనించవచ్చు ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేది మనము క్లియర్గా చూడొచ్చు. చాలా అంటే ఇల్లు దగ్గరనే గోడకి ఆనుకొని ఉన్నటువంటి పాయింట్ ఇది. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే మొత్తము నిచ్చెన వేసుకొని దిగాల్సినటువంటి పరిస్థితి. ఈ ఇంటికి బాత్రూమ్ కూడా లేదు కాబట్టి ఇక్కడ నిచ్చెన వేసుకొని దిగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ ఉందనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళాలి, ఇక్కడ చూస్తేనే భయం అవుతుంది. అట్లాంటిది ఒక 55 సంవత్సరాల మహిళ వాష్రూమ్కి వెళ్ళాలంటే ప్రతిసారి కూడా ఇగో ఈ నిచ్చెన వేసుకొని దిగాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మనం ఒకసారి వాటర్ ఫ్లో చూడవచ్చు. మొత్తము IDPL, దాని తర్వాత కుక్కట్పల్లి, జీడిమెట్ల, అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్ నుంచి వాటర్ ఫ్లో మొత్తం కూడా ఇది మూసీలోకి వెళ్ళి కలుస్తుంది. ముసరాంబాగ్ దగ్గర మూసీలోకి వెళ్ళి ఈ వాటర్ కలుస్తుంది. సో ఆ వాటర్ ఫ్లో అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు. ఒకసారి మనము ఇక్కడ నుంచి దిగేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నుంచి సిచ్యువేషన్ కూడా చూస్తే ఎంత షార్ప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేది మనము గమనించవచ్చు. ఎగ్జాక్ట్లీ మనం ఈ పాయింట్ దగ్గర చూస్తే ఇగో ఇక్కడ మొత్తం విరిగిపోయి ఉన్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. లేడీ గాజులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆమెవే లేదో తెలియదు కానీ మేబీ నిన్న వాష్రూమ్కి ఫటాలు వెళ్ళి ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఆమె పొర్లుకుంటే అంటే కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ నాలాలో ఆ మహిళ పడిపోయిందా లేదా అనేటువంటి క్వశ్చనే ఇప్పుడు ప్రధానంగా రేజ్ అవుతూ ఉన్నది. అక్కడ మనం విజువల్లో చూడవచ్చు, DRFకి సంబంధించినటువంటి సిబ్బంది గాలిస్తూ ఉన్నారు. నిన్నటి దాదాపుగా 100 మంది సిబ్బంది సహాయక చర్యల్లో భాగమైనారు। ఆ మహిళ ఎక్కడ వెళ్ళింది అసలు చుట్టాలతో మాట్లాడారు అంతా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కుటుంబ సభ్యులు వెతికారు అయినప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడంతో మేబీ నాలాలో పడి ఉండొచ్చు అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూతుర్లు కూడా అంచనా వేస్తున్నారు। సో పోలీసులకు కంప్లైంట్ చేశారు, పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు। ఇక్కడ బాత్రూమ్ లేదు కాబట్టి ఆమె రెగ్యులర్గా బాత్రూమ్కి ఇక్కడ కిందికే వెళ్తుంది కాబట్టి మేబీ అట్లా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఫ్లోలో పడి చనిపోయింది అనేటువంటి డౌట్ అయితే వస్తూ ఉంది। సో పోలీసు కూడా అదే యాంగిల్లో జిహెచ్ఎంసీ అధికారులు వెతుకుతే బాగుంటుంది అనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది। సో పోలీసులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తము దాదాపుగా 20 టీములు ఒక్కో టీంలో మొత్తం గమనిస్తే ఓవరాల్గా అయితే 100 మంది సిబ్బంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు। 20 టీంలుగా వెతుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది తెలుస్తూ ఉన్నది। ఒకసారి మనం ఇటువైపు చూద్దాము, ఒకసారి ఎట్లా వెళ్ళింది అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాము మనము। ఇందులో నుంచి ఎగ్జాక్ట్లీ మనము నేను ఎక్కే చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా కదా, ఇగో ఇంత డేంజరస్ సిచ్యువేషన్ నార్మల్గా మనము ఏం పట్టుకోకుండా అయితే వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది। ఇగో ఇట్లాంటి నిచ్చెన వేసి పట్టుకొని ఆమె రెగ్యులర్గా వాష్రూమ్కి వెళ్ళేది అనేది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు। ఇఫ్ అట్ ఆల్ మేబీ ఇగో ఇక్కడ బండ ఉన్నది ఒకటి, ఈ బండ దగ్గర నుంచి కాలు స్లిప్ అయినా లేదంటే ఇక్కడ కొంచెం స్లిప్ అయినా కానీ డైరెక్ట్గా నాలాలోకి వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది। ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మేము వాష్రూమ్ ఉండే గతంలో ఆ గోడ మొత్తం కూలిపోయింది। సో ఇక్కడ నాలాకి సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ వస్తుంది అనేది జిహెచ్ఎంసీ అధికారులు మేబీ చెప్పినట్టున్నారు। ఆ రిటర్నింగ్ వాల్ వచ్చిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ కట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది। ఇక చాలా డేంజరస్ ఉంది సిచ్యువేషన్, అంటే నేను అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది నీళ్ళలో దిగి మరి ఆ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు। నేను అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మేము పడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి, అందుకే నేను అక్కడ వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు। అధికారులు కూడా ఎవరు కింది వరకు రావద్దు అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు। నాలాలో మాత్రం వాటర్ ఫ్లో చూడొచ్చు, ఇఫ్ అట్ ఆల్ ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఆ వాటర్లో ఒక్కసారి పడితే మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోయేటువంటి సూచనలు ఉన్నాయి। అంటే వాటర్ ఫ్లో ఎంత ఫాస్ట్గా ఉందో మనము స్పష్టంగా గమనించవచ్చు। మరి ఇట్లాంటి అంటే విశ్వనగరం అని చెప్పుకునేటువంటి హైదరాబాద్లో బాత్రూమ్ లేని ఇల్లులు కూడా ఉన్నాయా అనేటువంటి డౌట్ మనకి ఈ ఇల్లు చూసిన తర్వాత కలుగుతూ ఉంది। కబడ్డీ కూడా అంటే ఇది ట్యాంక్బండ్కి కొంచెం దూరంలోనే ఒక 900 నుంచి 1000 మీటర్లు, అంటే మా ఇది ఒక 1 కిలోమీటర్ అనుకుందాము। 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ బస్తీలో ఒక ఇంట్లో బాత్రూమ్ లేదు అంటే ఎట్లా పబ్లిక్ బ్రతుకుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు। మేబీ మరి దేనికి కూలిపోయింది అంటే వర్షం ఎక్కువ అయి కూలిపోయిందా, లేదంటే చాలా పాత ఇల్లు కాబట్టి మేబీ అప్పుడు కన్స్ట్రక్షన్ ఆ టైం కూడా అయిపోయింది, అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది, దాని తర్వాత వర్షానికి మేబీ కూలిపోయి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు। ఓవరాల్గా అయితే 2 సంవత్సరాల క్రితం ఈ బాత్రూమ్ కూలిపోయింది, కూలిపోవడంతో ఆ 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే నిచ్చెన ద్వారా ఆమె వాష్రూమ్కి కిందికే వస్తుంది। అయితే నిన్న ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చి అన్నం వండుకుంటుంది, అన్నము పొయ్యి మీద పెట్టింది, పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆమె మేబీ వాష్రూమ్కి వచ్చి ఉండొచ్చు, అప్పుడు పడిపోయి ఉండొచ్చు అనేది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు। నేను ఒకసారి పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ పైకి ఎక్కి అసలు ఆ కిచెన్లోకి మనం వెళ్ళాము, అదే ప్రాంతంలో ఆమె అన్నం పెట్టుకున్నది, అన్నం వండడానికి పెట్టింది, దాని తర్వాత ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నారు, మేబీ వచ్చి కొంచెం సేపట్లో తినొచ్చు అని వాళ్ళు అనుకున్న కొంచెం సేపట్లోనే ఇట్లాంటి ఘటన కుటుంబ సభ్యులకి తెలిసింది। చాలా చిన్న ఇల్లు, మరి ఇట్లాంటి ఇంట్లో బాత్రూమ్ లేకుండా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి బ్రతుకుతున్నారంటే ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు। మరి ఒకవైపు అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది దాంతోపాటు పోలీసుల సహాయంతో సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి। మొత్తం ఈ హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాకి సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా ఈ నాలా మొత్తం కూడా ముసారాంబాగ్ దగ్గర మూసీలో కలిసి అక్కడ మూసీలో చేరుతుంది, అక్కడ మూసీలో కలుస్తుంది అనమాట। సో అక్కడ వరకు సపరేట్ టీమ్స్ మొత్తం కూడా వెతుకుతూ ఉన్నాయి। మనం కుటుంబ సభ్యుల పరిస్థితి చూడొచ్చు ఎంత ఇబ్బందిగా ఉందో। మనం ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। అంటే ఇఫ్ అట్ ఆల్ ఒక మనిషి ఇంట్లో నుంచి ఇట్లా అదృశ్యం అయితే ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఉంటారనేది నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా। చాలా చిన్న ఇల్లు, పేద ఇల్లు పాపం. ఏ ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం చేస్తా ఉంటారు మీ మమ్మీ? ఏమైనా డ్యూటీకి పోతారమ్మా? ఇంట్లోనే ఉంటుంది, ఏం డ్యూటీకి వెళ్ళదు మా అమ్మ, ఇంట్లోనే ఉంటుంది. పింఛన్ వస్తుందా, పింఛన్ డబ్బులతోనే సరిపెట్టుకుంటుంది అంతే. ఇక్కడ అప్పుడప్పుడు ఓట్లు అయితే నాకు ఈ సిచ్యువేషన్ చూస్తే అడుగుతున్నా, మరి ఓట్ల కోసం వస్తారు, పెద్ద మనుషులు వస్తారు, లీడర్లు, నాయకులు అందరు వస్తుంటారు కదా. లేరు, అందరూ కట్టిపిస్తాము కట్టిపిస్తాము అంటున్నారు, ఇది చూసి పోతారు. ఎన్నిసార్లు చెప్పినాం బాత్రూమ్ మాకు లేదు సార్, మాకు బాత్రూమ్ ఒక్కటి కట్టించండి అని అంటే చేపిద్దాం చేపిద్దాం అన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరు చేపించింది లేదు. అంటే నేను హైదరాబాద్ లో మస్తు డెవలప్ అయిపోతుంది అనేటువంటి పిక్చర్ బయట చూస్తే, రోడ్లు చూసినా, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసినా నాయకులు చెప్తా ఉన్నారు, కానీ ఇట్లాంటి ఇల్లులో అసలు హైదరాబాద్ లో ఒక ఇంట్లో బాత్రూమ్ లేదా అనేటువంటి డౌట్, ఆశ్చర్యపోతున్నా నేనైతే. పట్టించుకుంటలేరు, వచ్చినారు చూస్తున్నారు పోతున్నారు అంతే. ఇట్లా ఇప్పటికీ 3-4 సార్లు వచ్చినారు, ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ కూడా బాత్రూమ్ కోసమే చాలా చాలా బాధపడినది. వాళ్ళు మీటింగ్లకు వెళ్ళినది, మాకు మీటింగ్లలో అన్ని చెప్పింది, సార్ నాకు 3 ఆడపిల్లలే సార్, నాకు మొగ దిక్కు లేరు సార్ అని కూడా చెప్పినది మా అమ్మ. బాత్రూమ్ కోసమే ఎన్నిసార్లు అయినా, మొన్న కూడా రీసెంట్గా మీటింగ్లు అయితే కూడా బాత్రూమ్ కోసమే గోడ రావాలి, గోడ వస్తే చేపిస్తాము అది ఇది అని అన్నారు. మేము కట్టుకుంటామని మేము కూడా ఒక పిల్లర్ వేసినాము, ఆపిపిచ్చేసిరు మమ్మల్ని, గోడ వచ్చిన తర్వాత కట్టుకోండి, ఇప్పుడు ఏం కట్టుకోవద్దు అని. ఇప్పటి వరకు అది లేదు ఇది లేదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ అలా పడిపోయింది ఏమటువంటి అంచనాతో మేము అందరం వచ్చినాము, ఇది చూపిస్తున్నాము, సరే ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. మరి ఈ ఫటాలు ఈ చుట్టుపక్కల కూడా అట్లాంటివి ఏమైనా డేంజరస్ ఉన్నాయా అమ్మ? బాత్రూమ్లు కూలిపోయేటివి లేకపోతే ఇట్లా చిన్న నాలా? ఇప్పుడైతే ఏమి లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు మా అమ్మనే చూస్తున్నాం మేము అంతే. మేము చిన్నగా ఉన్నప్పుడు అయినాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దేవుని దయవాళ్ళు ఎవరికి ఏం కాలేదు. కాదమ్మా, అప్పుడు అంటే వయసులో ఉన్న వాళ్ళే అక్కడ చూడాలంటే భయం అవుతుంది, పైకి వామ్ము అలా ఒకవేళ పడిపోతే అసలు కొట్టుకోపోతామేమో అనేటువంటి డౌట్ వస్తుంది. మరి మీ తల్లి ఇప్పుడు 50 సంవత్సరాలు అంటారు, ఎంత డేంజరస్గా ఆమె, ఎంత ఇబ్బందికరంగా బతుకుంటుంది? ఇబ్బందే, బాధపడినాం. అప్పుడు మాకు మేము వచ్చేసరికి ఇట్లా డోర్లు ఓపెన్ ఉండేసరికి మా అమ్మ ఎక్కడ పోయినది ఏంది అని వెతుకుతూనే ఉన్నాము మేము నిన్న నుంచి. ఇప్పటి వరకు మా అమ్మ ఆచూకీ తెలియలేదు ఇప్పటి వరకు. మరి మా అమ్మ అందులో ఉన్నట్ట మళ్ళీ ఎక్కడ పోయినట్టు అర్థమైతే, ఎక్కడ పోయినా మమ్మల్ని వదిలైతే ఇంతసేపటి వరకు అయితే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఒక 1 గంట సేపే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 1 గంట సేపటి కంటే ఎక్కువసేపు ఉండదు. పొద్దున్న వెళ్ళినా సాయంత్రం వరకు వచ్చేస్తుంది. అలాంటిది నిన్నటి నుంచి ఇప్పటి వరకు, నిన్న 2 గంటల నుంచి ఇప్పుడు 3:15 అవుతుంది, ఇప్పటివరకు మా అమ్మమ్మ కంటికే కనిపిస్తలేదు. సో చూస్తూ ఉన్నాం కదా, ఒకవైపు సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది, మేము ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ కవాడి కూడా, దాని తర్వాత వచ్చేటువంటి ఏరియాలు అశోక్ నగరు, అట్లా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కంటిన్యూస్గా ఆ రోపులు సహాయంతో ఆ వాటర్లోకి దిగి మరీ వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ ఫ్లోకి, ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లోకి ఆ ఇఫటాలు అందులో పడి ఉంటే మాత్రం బాడీ ఇక్కడిక్కడైతే దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. మేబీ అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఈ వాటర్ మొత్తం కూడా వెళ్ళి ముసరాంబాగ్లో మూసి దగ్గర కలుస్తుంది కాబట్టి ఆ మూసి దగ్గర ఇంకా ఎక్కువ టీమ్స్తో మేము సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లాంటి పెద్ద నగరము, ఎదుగుతున్న నగరము, విశ్వనగరం అని చెప్పుకుంటారు, కానీ అదే విశ్వనగరంలో చిన్న చిన్న పేదవాళ్ళు కూడా ఉన్నారు, బాత్రూమ్ లేని ఇల్లులు కూడా ఉన్నాయి అనేది మనం ఈ దృశ్యంతో అర్థమైంది. మరి ఆ మహిళ బాత్రూమ్కి వెళ్తున్నటువంటి క్రమంలో పడిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తూ ఉన్నారు. మరి చూడాలి అంచనా, ఆమె ఎక్కడికి వెళ్ళింది, నిజంగానే అందులో పడిపోయిందా అనేటువంటి క్లారిటీ అయితే మనకి మేబీ ఇవాళ సాయంత్రంలోనైనా, రేపు లేదంటే రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అధికారులు మాత్రం ఇంకా మేము సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళేటువంటి దృశ్యాలు మాత్రమే ఉన్నాయి, మళ్ళీ బయటికి వెళ్ళేటువంటి దృశ్యం లేదు. ఇంట్లోకి వెళ్ళింది, అన్నం వండుకుంది, ప్లేట్ పెట్టుకున్నది, దాని తర్వాత ఆమె బయటికి రాలేదు, అన్నం గ్యాస్ మీద ఉన్నటువంటి అన్నం మాడిపోయింది, కానీ మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులు వస్తే కానీ అసలు ఎక్కడ పోయింది అని అప్పుడు చూసి ఆరాధిస్తే అంతా ఎత్తుకినారు, ఎక్కడ కనబడకపోతే అందులో పడిపోయింది అనేటువంటి అంచనాతోని పోలీసులకు ఫిర్యాదు చేసినారు. సో ప్రస్తుతం అయితే ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరి ఎప్పటి వరకు దొరుకుతుంది, రేపు మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. యశోద, థ్యాంక్ యూ శ్రవణ్.